महिला సాధికారితే సమాజ అభివృద్ధికి దోహదపడుతుందని ఏపీ ఉమెన్ కమిషనర్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. విశాఖ జిల్లా మేఘాలయ హోటల్లో మహిళా సాధికారిత సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొని ఆమె మాట్లాడారు. సమాజంలో స్త్రీ పురుషులు అందరూ సమానమే అన్నారు. ఈ రోజు ఈ చర్చాగోష్ఠికి హాజరైనటువంటి వివిధ రంగాలకు సంబంధించినటువంటి మహిళా ప్రముఖులు ఉన్నారు కదా, వేదికపైన విశాఖ నగర మేయర్ ఉన్నారు, మరి కొద్ది సేపట్లో అనకాపల్లి ఎంపీ గారు జాయిన్ అవుతారు, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారు కూడా ఇక్కడ జాయిన్ అవుతారు. ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు, మహిళా కార్పొరేటర్లు ఉన్నారు, అదేవిధంగా ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించినటువంటి ప్రొఫెసర్లు ఉన్నారు, ఐసీడిఎస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఎంప్లాయీస్ ఉన్నారు, అదేవిధంగా కొంతమంది జర్నలిస్టులు, డాక్టర్లు, ఇంకా న్యాయవాదులు, మహిళలకు సంబంధించినటువంటి ఆయా రంగాలలో ప్రముఖంగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా విశాఖ నగరానికి సంబంధించి, ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించినటువంటి ఇక్కడ ఆహ్వానించడం జరిగింది. ప్రధానంగా మహిళా సాధికారిత అనేటటువంటి ఎట్లా సాధ్యమవుతుంది, ఈ రోజున మనం చర్చించాల్సినటువంటి అవసరం సాధికారిత అనేటటువంటిది అనేక రూపాల్లో ఉంది. ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా మహిళా సాధికారితను సాధించాలి అనేటటువంటి మనం చెప్తూ వస్తున్నాం. అయితే ఈ సాధికారిత అనేటటువంటి ఉన్నత స్థాయి వరకు చదువుకున్నటువంటి వాళ్ళు, మధ్యతరగతి సంబంధించినటువంటి వాళ్ళు, తమ కాళ్ళ మీద తాము నిలబడగలిగినటువంటి శక్తి ఉన్న వాళ్ళు సాధికారత సాధించామనేటటువంటి ఒక ఒక అభిప్రాయంలో కొంతైనా ఉండగలుగుతున్నారు. కానీ ఎవరైతే ఇన్ని స్థాయిలో పనిచేస్తున్నారు, కూలీలుగా, వ్యవసాయ కూలీలుగా కానీ, లేకపోతే వివిధ రంగాలలో ఉన్నటువంటి పేద సామాన్య మహిళలు కానీ, సాధికారిత అనేటటువంటి దానికి అర్థం వాళ్ళు కూడా మేము సాధికారత